పాలన చేతగాక ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ప్రజలను రెచ్చగొట్టి కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే తక్కువ పనితీరు కనబరిచేది సీఎం కేసీఆర్ అని విమర్శించారు. రానున్న రోజుల్లో బీజేపీలోకి వలసలు ఉంటాయన్నారు. భువనగిరిలో బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు ఈటెల. అన్ని జిల్లాల ప్రజానీకమంతా కూడా ఒకటే ఆలోచన, ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలి. ఎప్పుడు ఎన్నికల దాంట్లో ప్రజలు భావిస్తున్నారు. మరి పార్టీ అంతా పార్టీ చెంద పెడితేనే సుభిక్షంగా ఉంటాం, సురక్షితంగా ఉంటాం, ధర్మంగా ఉంటాం, న్యాయంగా ఉంటాం అనే భావన వచ్చింది. ఒకసారి వలసలు మొదలైతే దీన్ని ఆపడమే శక్తి ఏ పార్టీ కూడా లేదు. రాష్ట్రాన్ని పాలించడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. నారాయణపేట జిల్లా బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో డీకే అరుణ పాల్గొన్నారు. కేసీఆర్ చెబుతున్న థర్డ్ ఫ్రంట్ గతంలో లాగానే తుస్సుమంటుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ఎంత ధాన్యమైనా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని రాజకీయం చేస్తోందన్నారు. ఫ్రీగా వ్యాక్సిన్ అందిస్తున్న ఘనత ప్రధాని మోడీకే దక్కిందన్నారు. మహబూబాబాద్ జిల్లా స్థాయి బీజేపీ శిక్షణ తరగతుల్లో మాట్లాడారు వివేక్ వెంకటస్వామి. ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు కరోనా టైంలో అన్ని దేశాలు కూడా నష్టపోయినప్పుడు మంచిగా ఆర్థికంగా వారు ప్రపంచంలోనే బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద వరల్డ్. బాలికల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి. ఆదిలాబాద్ పర్యటనలో ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులతో ముచ్చటించారామె. భేటీ పడావో భేటీ బచావో పథకంతో మార్పు మొదలైందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారం బీజేపీదేనన్నారు నేతలు. ప్రధాని మోడీ నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో పనిచేస్తున్నట్లు చెప్పారు.